హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈ వీడియో మనం 2 డేస్ ముందే ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి, కానీ కొంచెం అనుకోని కారణాల వల్ల ఈరోజు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. మనం లేట్గా వీడియోస్ అప్లోడ్ చేసినా మనల్ని ఎంతో ఆదరిస్తున్నారు కాబట్టి మనం ఇంతలా వీడియోస్ చేస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మత్తు వదలార 1 ఎంతమంది చూశారు? మత్తు వదలార 1 అండ్ మత్తు వదలార 2, ఈ 2 మూవీస్ చూసిన వాళ్ళు ఉంటే కింద అయితే కామెంట్ చేసేసేయండి. నేను మత్తు వదలార 1 థియేటర్లో చూడడం మిస్ అయ్యా, అందుకే మత్తు వదలార 2కి లేట్ అయినా లేటెస్ట్గా వెళ్ళి చూసేసా. ఇక మత్తు వదలార 2 గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఏవైనా తప్పులు చేర్పులు ఉన్నా చెప్పండి, చేసేసుకుంటాం, తప్పేం లేదు కదా. మత్తు వదలార 2 ఇస్ ద టెరిఫిక్ మ్యాన్, అసలు ఎక్సలెంట్ మూవీ. మెయిన్ క్రెడిట్ గోస్ టు రితేష్ రాణా. అసలు సత్యాన్ని ఇంతలా ఎవ్వరూ ఎలివేట్ చేయలేదు. తన కామెడీ టైమింగ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చాలా బాగా చేశాడు సత్య. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కళ్ళు మత్తు వదలార 2 అంటే సత్య గురించే మాట్లాడుతున్నారు, అంతలా అడిక్ట్ అయిపోయాం ఆ క్యారెక్టర్కి. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే శ్రీసింహ, సత్య, ఫరే అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్ మంచి క్యారెక్టర్స్ చేశారు. మెయిన్గా వీళ్ళ పర్ఫార్మెన్సెస్తోనే మూవీ ముందుకెళ్తూ ఉంటుంది. నాకు సునీల్ గారి క్యారెక్టర్ అంత కిక్ ఇవ్వలేదు, కానీ వెన్నెల కిషోర్ అండ్ సత్య క్యారెక్టర్స్ మాత్రం కిక్ ఇచ్చేసాయి. అసలు ఒక వైబ్ ఉంది వాళ్ళ క్యారెక్టర్స్లో. సత్య యాజ్ ఏజ్ దాస్ కుమ్మేశాడు, అసలు మూవీని కాపాడిందే సత్య నాకు తెలిసినంత వరకు. మత్తు వదలార పార్ట్ 1 50% కామెడీ ఉంటే ఈ మూవీలో 80% కామెడీ కనపడుతుంది. బట్ థియేటర్లో నేను చూసినంతసేపు ఆడియన్స్ కూడా ఆర్టిఫిషియల్గా ఒక్కరూ నవ్వట్ల. ప్రతి ఒక్కళ్ళు సత్య ఫ్రేమ్లోకి వచ్చాడంటే మనస్ఫూర్తిగా నవ్వేస్తున్నారు. మూవీ ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి ఎంట్రీ చేస్తూ కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మూవీలో కంటెంట్ అండ్ అలాగే సస్పెన్సింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కంటెంట్ మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది. జస్ట్ మనం సెకండ్ హాఫ్లో వచ్చి కూర్చోగానే మూవీలోకి అలా వెళ్ళిపోతాం అంతే. అసలు మూవీ చూస్తున్నంతసేపు ఆ జోన్లో నుంచి బయటకు రాలేం. ఇప్పుడు కూడా నాకు సెకండ్ టైం చూడాలనిపిస్తుంది, అంతలా కనెక్ట్ అయ్యా మూవీకి. మూవీ చూడాలంటే కంటెంటే కాదబ్బా, మనస్ఫూర్తిగా 2 hours ఏది ఆలోచించకుండా చూసేసి వచ్చేస్తాం. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్లో చించేశారు. అసలు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అంతా బాగుంది. మ్యూజికే కొంచెం డౌన్ అయినా మనకేంటంటే మోస్ట్లీ మనం మూవీని కనెక్ట్ అయిపోయాం కాబట్టి మ్యూజిక్ కన్నా మెయిన్ క్యారెక్టర్స్ చూస్తాం అంతే. శ్రీసింహ, ఫరే అబ్దుల్లా వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు. మూవీని సడన్గా రిలీజ్ చేసినా అందరూ చాలా బాగా కనెక్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ ఓడేశారు. అట్లుంటుంది మన తెలుగు ఆడియన్స్తో. అండ్ మెయిన్ క్రెడిట్స్ గోస్ టు రితేష్ రాణా, ద డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ ది మూవీ. ఈ మూవీ చూసిన వాళ్ళు నెక్స్ట్ మూవీస్ నుంచి రితేష్ రాణా నుండి ఒక మూవీ వస్తుందంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. మీలో మత్తు వదలట్టు ఎంతమంది చూశారో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో గైస్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోతో, మళ్ళీ కలుద్దాం.